고맙나나. 나 입구야잖아 전담이야. 나나나. 민나 또 뭐야 방금지. 나는 민나 나가 누나가 나 빼매지잖아. 야, 나 빼시는 미래. 나, 너 나나나. 나나. 나나. 야. 너 나나. 너 나나나. 나나나. 여러분 일단 많이 밀어. 누가 떠나? 예단 거치하러. 예단 선배샤로. 여우 여우 선배샤로. 미래. 매마. 아 레오디는 니 누나 니 미가 되는 거잖아. 우리 이래. 니네 누구 거잖아. 야구를 내가 모르게. 예마. हाई फ्रेंड्स वेलकम बैक टू रायल विहारी अनदर हंटिंग वीडियो ई वीडियो प्रेम सैको पार्ट वन का पार्ट टू का एवरना मिस्टे आ रू वीडियो चूस तरह यह वीडियो चूँ अगर क्लारीफिकेसन अक्चुअल बिल्कुल चुटप चाल मंदिर वेलनी भयपड़ता बिल्लो मैं वेली वीडियो अच्छे तीसा వాళ్ళు చెప్పడం ప్రకారం ఇక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అక్కడ వింత వింత అరుపులు వస్తున్నాయని చెప్పారు అలా మేము ఆ క్రమంలో వెళ్ళిన తర్వాత మాకు లోపల ఇతను కనిపించాడు సో ఇతన్ని మేము అడగగా అతను మాపైకి దాడి చేయడము అతను మాపైకి బీర్ బాటిల్ తీసుకొని చంపడానికి రావడము ఇవంతా జరిగాయి కాబట్టి మీకు కంప్లీట్గా వీడియో అర్థం కావాలి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మిస్ అయిన టూ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి ఎక్కడైతే పార్ట్ టూ ఎండ్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము సో ఇంకొక విషయము చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సో లైక్స్ అయితే చాలా తక్కువ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో కంపల్సరీగా తెలపండి సో అప్పుడే వీడియో అయితే బూస్టప్ అవుతుంది మాకు ఇంకా ఫుల్ ఎనర్జీ వస్తుంది అన్న పది నిమిషాలు అన్న కూర్చోండి మీరు ప్రశాంతంగా కూర్చోండి కూర్చోండి ఏం కావాలి మీకు ఎందుకు ఇలా తయారయ్యారు నాలవరు ఇలా సంపేశారు ఎవరు ఎవరు సంపేశారు మీరే మేమా ఆ లేవుతీల నేనున్నాను మీకట దిగుతాది ఎలా దిగుతాది ఇన్నేళ్ళ నుంచి తెలియలే ఎవరు రాలే ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు నాన్న ఫుడ్ తిండానో లేదన్నా ఎందుకని అలా అయిపోయావు తింటానో తిన్నో దాని అవటో పడుకొచ్చాను నీ అన్నం తెచ్చి తింటావా సచ్చేటప్పుడు సత్సం బతికేటప్పుడు బతుకుతాం ఆయమే పోయినప్పుడు నాకు ఇదేం జీవితం ఆయమే లేదు నేను కూడా చచ్చిపోతా దట్స్ ఆల్ ఓవర్ నా ఎన్నెళ్ళు అయిపోయింది నా చనిపోయి తను సంవత్సరం అయింది సంవత్సరం నుంచి ఇలానే ఉన్నావు ఇలానే ఉండ ఇక్కడే తిరుగుతున్నావు ఇక్కడే తిరుగుతాను సంవత్సరం నుంచి ఇట్లా ఉన్నావు తిండి తిప్పలు ఏం తింటానో లేదు చాలా ఇబ్బంది ఉంటా బయటికి పోదాం అన్న నీకు మంచి చోట ఇప్పిస్తాను అన్న మీరే అన్నం అవసరం లేదు పోండే నాలుగు చచ్చిపోయినప్పుడు అన్నం ఏందానికి నాకేం అవసరం లేదు అవుతాము బతుకున్న రోజు బతుకుతా లేకపోతే సచ్చేస్తా అది దేవుడి నిర్ణయం మీరేం దానికి వచ్చారు ఎందుకు వచ్చినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరిదో ఆత్మ తిరుగుతుందంటే వచ్చాము ఆ అమ్మాయి ఆత్మని మీ లవర్ అని నేను చెప్తున్నాను ఓ నా లవర్ కాబట్టి నా గడికే వచ్చాది నన్నేం మాట్లాడలేదే నన్నేం మాట్లాడలేదే నన్ను కలవ నాకు కనపడలేదే నీకు కనపడదా నాకు కనపడదు పక్కన పనుకుని ఎట్టు ఉంటుంది కలవరించుకుంటా అంతే నీకు మాట్లాడతావా నువ్వు తనతో పక్కన పనుకునేట్టే పనుకునేట్టు మాట్లాడతావు పనుకునేట్టే మాట్లాడుకుంటా ఉంటా అంతవరకే ఇప్పుడు ఉందేమో ఇక్కడ పిలుస్తావా ఎప్పుడంటే ఇప్పుడు వచ్చాదా నేను నాకు టైం కావాలి కదా పనుకో నిద్రపోయినప్పుడే కదా వచ్చేది పక్కన ఉండాలి అని అవునా మళ్ళీ ఎలా కనపచ్చది పనుకునేప్పుడే పక్కన నేను పనుకో నిద్రపోతాను ఎప్పుడు మళ్ళీ నా పక్కన వచ్చి పనుకుంటుంది
అలాంటప్పుడు మళ్ళీ మధ్యలో ఇప్పుడు రా అంటే కన్నా ఏం మెసేజ్ పంపించారా, ఫోన్ చేస్తారా, ఎలా అవుతుంది, లేకపోతే శతస్తో పెట్టి చూపిస్తారా, అది ఏ విధంగా ఉంటుంది, అది తప్పు. నేను పాండి నా నా మంచి కోపం నన్ను వద్దురా, అడుగు ఎందుకు వేసు కొట్టడా మంచి తినాలేదా, ఎన్ని రోజులు తిన్నాను, ఎన్ని రోజులన్నా కానీ ఎవరో ఒకరు వచ్చారు, ఎవరో ఒకరు కానీ చెప్తారు, ఇబ్బంది ఏం లేదు, తోటలు పొలాలు ఉన్నాయి, వాళ్ళని అడుకునేలా పెట్టించుకుని తింటా, నాకట బాధ లేదు, అంత టెన్షన్ లేదు, ఎవరో ఒకరు పెడతారు, ఒక పూట తింటే చాలు, 36 సార్లు తినాల్సిన అవసరం లే మనిషి. ఒక నేను ఏం జరిగింది, ఎందుకు జరిగిందని మీకేదానికి చెప్పాలా, కూడా మంది ప్రశాంతంగా అన్నం తిన్నావా కూడా మంది తెచ్చిస్తా లేదు తాగను, ముందు తాగుతా, అన్నం తిన్ను, ముందు తాగిన తర్వాతనే సరే మనం అన్నం పెడతాం. ఫస్ట్ మందు కావాలా, అన్నము అవుట్ ఆఫ్ వర్క్ వచ్చాను, నేను తిన్నాను, ఇది పరిస్థితి, నా సిచ్యువేషన్ అయిపోయి, ఐ మీన్ సచ్చిపోయినాక నాకు వద్దు, కొట్టద్దు నువ్వు దాని చెప్పి జాగ్రత్త దూరం ఉన్నా. సరే గాయ్స్, 10 నిమిషాలు తనకి ఫుడ్ తెచ్చేసి ప్రశాంతి కూర్చొని తన స్టోరీ తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే తను చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. తనకి ఆత్మ కనిపిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే నాకు అప్పుడు ఒకటే మైండ్లో అనిపించింది, ఇతను ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, చూడండి ఒక్కసారి తను ఎలా అయిపోయాడు, తనకి ఫుడ్ పెట్టాలి. ఇక్కడ ఊరి ప్రజలు చెప్తున్నట్టు ఒక అమ్మాయి చనిపోయింది అంటున్నారు. ఇతనేమో తను నా లవర్ అంటున్నాడు. అసలు ఏది నిజం ఏది అబద్ధం, తనకి ఆత్మ కనిపిస్తుంది కూడా నిజమా అబద్ధమా అనే విషయాన్ని తెలుసుకోవాలనేసి దాదాపుగా దీని తర్వాత ఒక 2 గంటలు తనతో టైం స్పెండ్ చేశాను. అప్పుడు నైట్ వర్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను. సో తను మాట్లాడిన మాటలు అలాగే తను బిహేవ్ చేసిన చేష్టలు మొత్తం కూడా రికార్డ్ చేసి పెడుతున్నాను. సో అసలు ఏంటి అనేది లాస్ట్లో మీకు ఎండింగ్లో చెప్తాను గాయ్స్. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియోకి ఇంకా రీచ్ వస్తుంది. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నీకేం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నా మొత్తం ఈడే నీ ఇద్దరు ఉన్నాము.
డ్యూటీ పోతున్నా ఆయమే ఉండేదే ఉండేది ఆయమే సభ్యశాలు సంవత్సరం పైన అవుతుంది ఆయన నాకు తోడు ఈడే ఆయనతో కలిసి ఉండేది నా జీవితం సచివేంత వరకు ఈడే బతుకుతా ఈడే ఉంటా నాకేం అవసరం లేదు ఇప్పుడు నేను ఏం అన్నం తిన్నామంటే వెళ్ళిపోతాను నాకు అన్నం వద్దు అన్నం తిన్నామంటే మేము వెళ్ళిపోతాం నీకు ఇబ్బంది పెట్టాము నీకు ఇబ్బంది వద్దు అన్నం పండా మన కోసం మన కోసం లేదు మేము వెళ్ళిపోతాం వద్దు చెప్పాలి నాకు అన్నం వద్దు నాకు అన్నం వద్దు అంటే వద్దు ఏంటి అండి అండి మెంటలు వచ్చింది నాకు దూరం ఉన్నాయి నువ్వు ఫుల్గా భయపడుతున్నాడు అంటే భయపడుతున్నాడు ఫుల్గా చాలా డిస్టర్బ్ అయినట్టున్నాడు అందుకే ఏం అనలేక ఏం చెప్పలేకుండా అట్లీస్ట్ నా వంతు సాయంగా ఆయన ఫుడ్ పెడతామనేసి ఫుడ్ తీసుకొచ్చాం. మనిషిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో ఎన్ని రోజుల నుంచి ఫుడ్ తిన్నాడో తినలేదో తెలియదు. మనిషి చూడండి ఎలా అయిపోయాడు. సో అందుకనే బాధేసి తను ఎంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నా కూడా నేను ఫుడ్ అయితే పెట్టాలని డిసైడ్ అయ్యాను. సో నా వీలైనంత వరకు తను అది ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా తయారయ్యాడని కనుక్కొనేసి తనని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు తిని అయినా నైట్ వస్తాను అలాగే పెట్టేసి తిని అయినా వచ్చాను. నేనే దిగుమోసం చేస్తాను. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఉంటేనే నాకు తిను మా తినుమా రుజి ఫ్రెండ్స్. తను మొత్తానికైతే తనంతకు తనే వచ్చి కూర్చొని ఫుడ్ తింటూ ఉన్నాడు. సో మేము దూరం నుంచి నైట్ వాచ్ని పెట్టేశాము. అటు పక్క మేము కూడా కూర్చొని రికార్డ్ చేస్తూ చూస్తూ ఉన్నాము. తను ఏదైతే మధ్య మధ్యలో తను ఎవరో కనిపించినట్టు తనకు ఎవరో పక్కన ఉన్నట్టుగా తను స్వప్న తిను స్వప్న ఏదో స్వప్న ఎందుకు నన్ను వదిలేసిపోయావు స్వప్న అని మాట్లాడుతున్నాడు. సో నేను అవే క్లిప్పులు కట్ చేసి పెట్టాను మీకు ఎందుకంటే ఫుడ్ తినేది పెట్టలేదు. సో ఫుడ్ అయితే తనైతే తిన్నాడు గైస్. సో మళ్ళీ ఫుడ్ తినేది పెడితే వీడియో ఇప్పటికే లెంత్ అయింది కదా ఇంకా లెంత్ అవుతుందేమో అనేసి నేను పెట్టలేదు. సో తను ఏదైతే మాట్లాడో అదే పెట్టాను. సో తన అయితే మెంటల్గా ఏమో ప్రిపేర్ అయిపోయినట్టున్నాడు. అంటే తన పక్కన ఎవరో ఉన్నారు, తన లవరు తనే తిరుగుతుంది, తనతోనే మాట్లాడుతున్నట్టు. అంటే చాలామంది సినిమాల్లో లైక్ చాలామంది చెప్తుంటారు కదా సైంటిఫిక్గా, కొంతమంది వాళ్ళంతా వాళ్ళే మైండ్లో ఏదో కొద్దిగా డిజార్డర్ మరి వచ్చి ఊహించుకుంటూ ఉంటారు పక్కన ఎవరన్నా ఉన్నట్టు అని. సో ఆ విధంగా ఏమో తిను అయ్యాడు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇన్ కేస్ ఒకవేళ నిజంగానే తనకు ఆత్మ కనిపిస్తూ ఉంటే నైట్ వర్షన్లో మనకు కూడా కనిపించే అవకాశం ఉంటుంది కదా. సో కనపడలేదు. మా బుజ్జి నువ్వు లేకపోతే నేను కూడా ఉన్నాను మా. ఇప్పుడే వచ్చి పోతా, నీతో పాటు వచ్చా, ఇప్పుడే చూపుతా పాండే. పోతాం 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 పోండి. మా బుజ్జితో నేను మాట్లాడుకుంటా ప్రసాద్. వచ్చిందా? వచ్చి వచ్చి వచ్చిందా ఇప్పుడు తను? వచ్చాది, రోజు పుట్టే వచ్చాది, ఎప్పుడు అంటే అప్పుడే మన ఇష్టం అది.
వచ్చాది పాండే మేం చూడొచ్చా ఎటగన వచ్చాది మీరా లవ్ చేసి మీరు చంపి పెట్టి మళ్ళీ మేం చూడొచ్చాటారే ఎలా చెప్తాండ్రు అన్న తిన్నరా మీరు సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా మనము వాళ్ళ ఊరు ఈడే నేను ఎందుకు వచ్చా ఆ ఊరికంటే ఆ ఊరికి ఏమన్నా అవసరమా అవసరమా జాగ్రత్త 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 పాండే మీరు ఫస్ట్ బాండి అన్న నీ హెల్త్ కండిషన్ బాగాలేదు నీకు ఏదైనా పాండే పాండే నీకు ఏదైనా మంచి హాస్పిటల్ ఏం హాస్పిటల్ వద్దు ఏమొద్దు పాండే మీరు పాండే ఫస్ట్ నాకు ఐమి కావాలా ఎందుకు చంపేశారు సరే పిలిచి నేనే కదా కాదు చంపేసింది ఓ కాదు కాదు నేనే జాగ్రత్త జాగ్రత్త అన్న జాగ్రత్త అన్న పాండే మీరు పాండే ఫస్ట్ చంపేసిన వాళ్ళని పట్టుకున్నాం మనం మాట్లాడదాం వాళ్ళకి పోలీసులకు పట్టిద్దాం పోలీసులను పట్టిద్దాం పట్టించినప్పుడు చూసాం అన్ని అయిపోయినాయి పాండే అన్ని అయిపోయినాయి పాండే అన్ని అయిపోయినాయా పోలీసు వాళ్ళు గిలీసు వాళ్ళు అన్ని అయిపోయి వచ్చినారు పోయినారు పాండే అందుకోసం ఒక్కడిని వదిలే ఉండేది పాండే ఇంకా నీకు న్యాయం జరగలేదా న్యాయం జరగలే జీఎం జరగలే ఏది లేదు ఏ నిరంజన్ మధ్య ఉండా ఓ జాగ్రత్త 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 పాండి అన్న మీరు ఇప్పుడు మందు అయినట్టున్నారు కాబట్టి ఇంకా తాగలేదు తాగితే అది వేరే రకంగా ఉంటా అంటే అరుచంటారు గట్టి గట్టిగా గట్టి గట్టిగా ఏం అరసంనా తాగుతాం పడుకొని నిద్రపోతాం మళ్ళీ సౌండ్ వచ్చాయి అన్నారు వాళ్ళు ఎవడోడు అని కొడుకు మాకు ఇక్కడ రమ్మని చెప్పు ఎవడో ఇక్కడ రావని కారణం కూడా అదే మేము రమ్మని చెప్పు ఎవరు రాత్రిపూట్ల నువ్వు ఇక్కడ ఉండి ఇలా మామూలుగా అంటే నువ్వు భయపడుతున్నావో లేకుంటే ఏదైనా అరుస్తూ ఆగి పడుకొని నిద్రపోతాము అరుస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు భయపడుతున్నారు ఇక్కడ ఏమున్నదో ఏమో అని మేము ఎందుకు అడుగుతాము తాగి పడుకొని నిద్రపోతే ఎలాంటి అడుగుతాము ఓకే సరే ఇప్పుడు నా బండిలో అలా సరదాగా బయటికి వెళ్ళొచ్చామా ఇన్ని పండి పండి మీ షర్ట్ వేసుకుంటారా అన్న వెళ్దామా అన్న తింటారా తినండి 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 ఏం లేదు పోతానమ్మ పోతానమ్మ తినండి షర్ట్ వేసుకోగానే ఎవరో సడన్గా పిలిచినట్టుగా రూమ్లోకి వెళ్ళి రూమ్లో ఫుడ్ దగ్గర కూర్చొని చాలా వింతగా బిహేవ్ చేశాడు నేనే షాక్ అయిపోయాను మొత్తానికైతే అన్న అలా బిహేవ్ చేసి కొద్దిసేపటి తర్వాత పడిపోయాడు ఇంకా అక్కడి నుంచి నేను తీసుకొని వెళ్ళాను ఒక నైట్ అంతా మా ఇంటి దగ్గరే పెట్టుకున్నాను మార్నింగ్ తను లేచిన తర్వాత మ్యాటర్ ఏంటి అసలు ఎవరు నువ్వు ఏంటి అని కనుక్కొని వాళ్ళ ఊరికైతే తీసుకెళ్ళాను గైస్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయము షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మాట్లాడి చూశాను వాళ్ళు చెప్పిన విషయం ప్రకారము తిను దాదాపుగా ఒక 1 ఇయర్ నుంచి కనిపించట్లేదంట సో వాళ్ళు చాలా అంటే చాలా వెతికారు ఇప్పుడు తను ఎక్కడైతే ఉన్నాడో ఆ లొకేషను వాళ్ళ ఊరు చాలా అంటే చాలా దూరం దగ్గర దగ్గర ఒక
200 కిలోమీటర్లు ఉంటుంది. సో ఊర్ల పేర్లు అవన్నీ తన ఫేస్ కూడా చూపించద్దు అని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళు కూడా కొద్దిగా ఎంప్లాయీస్ టైప్లో ఉన్నారు. చాలా అంటే చాలా వాళ్ళు మొత్తం వెతికారంట, బట్ తినైతే కనపడలేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తను ఎందుకు ఇలా అయిపోయాడంటే, తను ఒక అమ్మాయిని చాలా అంటే చాలా డీప్గా లవ్ చేశాడంట. ఆ అమ్మాయి తనని వదిలేసి వెళ్ళిపోయి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుందంట గాయ్స్. వీళ్ళ వాళ్ళు ఇంట్లో వాళ్ళు తన వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుందని చెప్పలేక చనిపోయిందిరా అని చెప్పారంట. సో తనని ఇలా వేరే వాళ్ళు ఎవరో చంపేశారంట అది ఇదని ఇలాంటి స్టోరీ ఏదో చెప్పారంట. సో యాక్చువల్గా ఇప్పుడు తిని ఏదైతే లొకేషన్ ఉన్నాడో సేమ్ అది కూడా సేమ్ స్టోరీ సేమ్ లొకేషన్లో ఉంది. తను అదే ఊహించుకొని తన అక్కడ ఉండిపోయాడో తెలియదు, లేదంటే నిజంగానే తనకి అక్కడ ఆత్మ కనిపించిందో తెలియదు ఫ్రెండ్స్. సో తనైతే మార్నింగ్ లేచిన తర్వాత చాలా నార్మల్గా చాలా ఇదిగా ఉన్నాడు కూల్గానే. ఒక 5 మినిట్స్కి మళ్ళీ అదే సైకోలాగా అలా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరు పిలుచుకొచ్చారు నన్ను, ఎందుకు ఇక్కడికి పిలుచుకొచ్చారు, నేను అక్కడికే వెళ్ళిపోతాను, నన్ను అక్కడే వదిలేయండి అని బాధపడుతూ ఏడుస్తున్నాడు. సో మొత్తానికైతే ఇక్కడ ఆ లొకేషన్లో చనిపోయిన అమ్మాయి తిన లవరు ఒకటి కాదు, తిన లవరు తినని మోసం చేసి వెళ్ళిపోయిందంట ఫ్రెండ్స్. సో ఇంకా ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ వీడియోని ఎలా కన్క్లూజన్ చేయాలి, ఏమనుకోవాలనేది కూడా నాకేం క్లారిటీ లేదు ఫ్రెండ్స్. సో ఏదైనా సరే మీ ఊహకి మీ ఛాయిస్కి వదిలేస్తున్నాను. ఇన్ కేస్ నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆ లొకేషన్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఆ లొకేషన్లో మళ్ళీ నేను సోలోగా వెళ్ళి వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నిజంగానే అక్కడ ఆత్మ ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది అనేసి. ఏం చేయాలి దాదా? డిప్లొమా పాలిటెక్నిక్ ఏవి లైసెన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఏం చేయాలి? మా నాయన హెడ్ మాస్టర్ ఉంది, ఆయన రిటైర్డ్ అయ్యి మేము 6 మంది కొడుకులు వేసి నేను 3వ వాడిని. మిగతోళ్ళంతా చనిపోయింది. నన్ను చంపాలని నా అన్నదమ్ములకి తిరిగితే 11 సంవత్సరాలు అయి నేను ఇల్లు వదిలిపెట్టి వదిలేసి వచ్చి ఇప్పుడు రోడ్ల పైన ఏరుకుంటూ అవి అమ్ముకుంటే అన్నం తినాలా, లేకపోతే ఎక్కడన్నా అనాథాశ్రమంలో చేరితే చేరుతావా? అనాథాశ్రమం 100 మంది మాట్లాడి నీకు జాయిన్ చేయాలి. పాపం చెప్పులు కూడా లేకుండా అంత పెద్ద మూట వేసుకొని పోతాను. ఫ్రెండ్స్, యాదృచ్ఛికము కోయిన్సిడెన్సు అని లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా, అలా నేను మన ప్రేమ సైకో అన్నని ఇంటి దగ్గర వదిలేసి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు నాకు రోడ్డు పైన ఈ తాత కనిపించాడు. ఈ తాత అక్కడ వెనుక మూట ఉన్నది కదా, ప్లాస్టిక్ బాటిల్ మూట, అది నెత్తిన పెట్టుకొని దాదాపుగా 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంట. సో నాకు సడన్గా తనని చూసేలకి ఆ మూట నెత్తిపైన చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేను ఆపి తనని కారులో ఎక్కించుకొని, ఏం తాత ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరి తాతనో అంటే తను ఇలా చెప్పాడు. సో స్టార్టింగ్లో చూశారు కదా తను ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక్కసారి తను మాట్లాడే విధానం కానీ తను మాట్లాడే ఇంగ్లీష్ కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఏదైతే వీడియో చూసారో ఆ అన్నని చూసారు కదా ఎంతలా మనిషి మారిపోయాడు. అంటే మనిషి ఒక జీవితంలో తన లైఫ్లో ఏదైనా జరిగితే, ఒక ఇలా ప్రేమ విషయంలో కానీ లేదంటే ఫ్యామిలీ విషయంలో ఎవరైనా డిస్టర్బ్ అయిపోవడం, చనిపోవడము, మనకు ఎంతో నచ్చిన వాళ్ళు చనిపోవడం వల్ల కానీ లేకుంటే ఏదైనా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి విడిపోవడం కానీ అయిపోతే ఎంతలా మనుషులు తయారవుతారు అన్నదానికి వీళ్ళిద్దరే ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. చూడండి, ఇంత చదువు చదివిన, ఇంత ఎప్పుడో 80స్లోనే ఈయన గ్రాడ్యుయేటెడ్ అంటే డిప్లొమాలో, అలాంటిది ఇప్పుడు అతను చెప్పులు లేకుండా ఆ ప్లాస్టిక్ బాటిల్లో అంత మూట తనకు అమ్మితే వచ్చేది కేవలం 50 రూపాయలు అంట. 50 రూపాయల కోసం దగ్గర దగ్గర ఆయన 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నేనైతే నాకు లిటర్లీ అప్పుడైతే చాలా ఇంకా పిండేసినట్టు అయిపోయింది, గుండె అంత బాధ కలిగింది. అంటే 50 రూపాయల కోసం దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు నడుచుకొని పోయి మరీ చేస్తున్నాడు ఈయన అని నేను మాట్లాడుతుంటే, పైగా దానికి తోడు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను. దాదా ఎందుకు తాతను ఇలా ఉన్నావండి, ఏం చేయాలన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమ్మ నాన్న చనిపోయారు, సొంత అన్నదమ్ముళ్ళే నన్ను చంపాలని చూశారు, అందుకనే 11 సంవత్సరాల నుంచి ఇంటి 11 సంవత్సరాలు అయింది ఇంటి నుంచి బయటకు వచ్చాయని చెప్పి ఆ తాత మొరు పెట్టుకుంటున్నాడు, అదే బాధపడుతున్నాడు ఫ్రెండ్స్.
సో లైఫ్లో అన్నీ మనకు నచ్చినట్టే జరగవు. సో కాబట్టి అడ్జస్ట్ అయిపోతూ హ్యాపీగా బతకాలనేది ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. సో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేనైతే చెప్ అందుకోసమే అందరితో ప్రేమగా ఉండండి, హ్యాపీగా ఉండండి, గొడవలు పడద్దండి, చిన్న చిన్న విషయాలకి ఇండ్లు వదిలి వెళ్ళిపోవద్దండి. వెళ్ళిపోయారంటే ఒక్కసారి రోడ్డుపైకి వచ్చేసామంటే జీవితం చాలా అంటే చాలా ఘోరంగా తయారవుతుంది. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో తాతనైతే తాతకి నేను హెల్ప్ చేయాల్సిన హెల్ప్ అయితే చేశాను. సో నా నెంబర్ కూడా ఇచ్చేసి తాతను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయి, హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ నేను చేస్తాను, అనాథాశ్రమంలో కూడా జాయిన్ చేస్తానని చెప్పాను. సో ఇంకేంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.